అసలు ఏంటి సార్ మీ డ్రీమ్ ఏంటి అసలు ఈ నెగిటివ్ షేడ్ లో ఇట్లా వెళ్దామన్నా లేదంటే ఇంకేమన్నా? లేదా నెగిటివ్ షేడ్ అంటే ఒకటే టైప్ ఆఫ్ ఉంటుంది, ఉంటే విలన్ గానే ఉంటుంది. నాకు మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయాలండి, అంటే ఒక ఫాదర్ గా, ఒక బ్రదర్ గా, అంటే ప్రాపర్ ఆర్టిస్ట్ గా నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలన్నదే నా కోరిక. ఎటువంటి క్యారెక్టర్ చేద్దామని అందులో? అన్ని నాకు ఇది పర్టికులర్ అని ఏం లేదు, ఎటువంటి క్యారెక్టర్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే హార్డ్ క్యారెక్టర్స్ చాలా చేశాను, నెగిటివ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్స్ చేద్దామని. ఫాదర్ గా, ఒక బ్రదర్ గా, ఒక కంపెనీ సిఇఓ లాగా, ఇంటి పెద్దవాడి లాగా. మరి ఆ గడ్డం వెనకాల ఏమైనా స్టోరీ ఉందంటారా? గడ్డం వెనకాల ఉందబ్బా. స్టోరీ అంటే లవ్ స్టోరీ అనుకోవచ్చా? లవ్ స్టోరీ కాదు, సినిమా స్టోరీ. సినిమా స్టోరీ. నేను యుఎస్ నుంచి వచ్చినాక అక్కడ జనరల్ గా చాలా క్లీన్ షేవ్ లో ఉంటారు. అవును. సో నేను కూడా ముస్టాష్ తీసేసి క్లీన్ షేవ్ లో డీసెంట్ గా ఉండే ఒక 6 మంత్స్ అట్లా తిరిగినాను. 6 మంత్స్ ఏంది, 1 ఇయర్ తిరిగినాయి. ఆఫీస్ తిరగడం, ఫొటోస్ ఇవ్వడం, పెద్దగా ఇంపాక్ట్ ఏం కనబడట్లేదు వాళ్ళకు. సో అట్రాక్టివ్ ఏం కనబడలేదు. మా వైఫ్ అనేది ఎందుకు ఒకసారి గడ్డం పెంచుకొని చూడొచ్చు కదా ఎట్లా ఉంటుంది చూద్దాం. అవును. అయితే చలో పెంచుకుందాం ఒకసారి. దెన్ గడ్డం పెరిగింది. ఆ తర్వాత చిన్నగా నెగిటివ్ రోల్స్ పడడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను ఫస్ట్ నాకు గడ్డం పెంచుకున్న తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ సినిమాని పెళ్లి చూడు. అప్పటి వరకు అసలు ఎంత తిరిగినా కూడా పడలేదు క్యారెక్టర్స్. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అన్నింటిలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ సార్? మీరు చేసిన క్యారెక్టర్లో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అబ్బా. పలక్నుమా దాస్ లో క్యారెక్టర్ కావచ్చు. అవును. విశ్వక్సేంతోని పెళ్లి చూపుల్లో ఐవెంట్ మేనేజర్ క్యారెక్టర్ కావచ్చు, దసరాలో నెగిటివ్ రోల్ కావచ్చు, విమానంలో సముద్రఖని గారికి ఆపోజిట్ వర్క్ చేసిన విమానంలో శివకుమార్ గారు, ఇప్పుడు చేసిన సలార్, అండ్ ఇందులో అతిథి వెబ్ సిరీస్ లో నేను ఒక మహామంత్రిని. అందులో వెబ్ సిరీస్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని ఎపిసోడ్స్ ఒక విధంగా ఉంటుంది, లాస్ట్ ఒక ఎపిసోడ్ మాత్రం పౌరాణికం, అదే మైథాలజీ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అబ్బా. అది ఎందుకంటే మహామంత్రి కదా, మీకు వచ్చి ఆ టచ్ ఉంది కాబట్టి. అది అంటే ఎలా ఉంటుంది సార్ క్యారెక్టర్? అది ఎట్లా అంటే కింగ్డమ్ ఉంటుంది, వేణుగారు హీరో, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఉంటారు. ఆ రాజ్యాన్ని తమ్ముడికి కట్టబెట్టడాన్ని చూడడం, నా స్వలాభానికి వాళ్ళను గొడవలు పెట్టడం, మీకు తెలుసు కదా, మీకు తమాషా ఏమంటారు అగ్గిపెట్టి తమాషా చూడడం, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అది మీకు బాగా ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరున్నారని చెప్పానంటే ఏమంటారు? ఇద్దరు, ఒక త్రివిక్రమ్ గారు, రాజ్ కందుకూరి గారు. వాళ్ళ డైరెక్షన్ లో వాళ్ళు చేయాలని చెప్పలేదు కదా. ఇప్పుడు నేను గుంటూరుకారం చేస్తున్నాను, ఆల్రెడీ గుంటూరుకారం కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో నేను ఫస్ట్ చేసిన సినిమా అరవింద సమేత. మీరు ఒకవేళ చూసుకుని ఉంటే అరవింద సమేతలో ఇంటి కోసం గొడవ అవుతుంటది, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఒక పెద్ద ముస్లిం లుక్స్ ఉంటాయి. అందులో నేను బిగ్ బ్రదర్ గా చేశాను, ఆ ఇంటి కోసం గొడవ పడుతుంటారు సార్, ఆ క్యారెక్టర్ నేను చేశాను త్రివిక్రమ్ గారి పని. తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చేసి అలా వైకుంఠపురంలో సముద్రఖని గారు మీద ఒక సెటార్ వేస్తాను, వేస్తే వారు ఇట్లా మెడకు తాడు చుట్టి కూర్చో లాగుతుంటే నేను ఆ లాయర్ క్యారెక్టర్ ఒకటి చేశాను. ఆ తర్వాత వారి డైరెక్షన్లో మీలో ఎవరు కోటీశ్వరుడు యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి గుంటూరు కారం. చాలా క్లీన్గా ఉంది మీ జర్నీ అంతా కూడా. ఇక్కడ పెద్ద కష్టాలు ఏం లేవు, అంటే కష్టాలు ఉన్నాయి, అవి వాట్ ఆఫ్ ది లైఫ్ లో అవి కామనే కదా. ఎవరైనా మిమ్మల్ని ఇండస్ట్రీలో మీరు ఇట్లా యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు స్ట్రగుల్ అవుతున్నప్పుడు అప్పుడు ఎందుకు వెళ్ళిపో, నువ్వు వేస్ట్ టైం వేస్ట్ అన్నట్టు చెప్పారు అట్లా? అంటే మా ఫ్యామిలీ వాళ్ళే చెప్పారు, మా ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళే పాపం వాళ్ళు చెప్పారు, నేను నువ్వు అక్కడికి వెళ్ళి అంత సంపాదించుకొని వచ్చి నువ్వు సినిమాల్లో పోగొట్టుకోవడం అవసరమా? అంటే పోగొట్టుకున్నారండి. అంటే జనరల్ గా అందరికి ఎట్లా ఉంటది అంటే సినిమాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళకు పార్టీలు ఇవ్వాలి, వీళ్ళకి పార్టీలు ఇవ్వాలి, వాళ్ళకి తినిపించాలి, వాళ్ళకి తాపించాలి, డబ్బులు ఇస్తే క్యారెక్టర్లు వస్తాయి అనేది ఒక చిన్న అపోహ ఉంది. మా సిస్టర్స్ కింద మా ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే నువ్వు అట్లా చెయ్యకు, వెళ్తే డబ్బులు అయిపోతాయి, నువ్వు నిన్ను ఇది చేసేస్తారు అది చేస్తారు, అది ఎక్కువ ఉండే మోసాలు జరుగుతాయి, మోసాలు జరుగుతున్నాయి. అది ఏం లేదా, టాలెంట్ ఎక్కడ ఉంటే వర్క్ అక్కడ ఉంటుంది. నాకు వచ్చిన తర్వాత రియలైజ్ అంటే ముందు నుంచి క్లారిటీ ఉంది, వచ్చినాక అర్థమైంది ఏంటంటే టాలెంట్ ఉంటే అసలు ఏం అవసరం లేదు, వర్క్ ఉంటే వర్క్ వచ్చేస్తుంది. ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం ఉందా? లేదమ్మా, డైరెక్షన్ సైడ్ కింద మనకి ఏమి ఇంట్రెస్ట్ లేదు, యాక్టర్ గా బాగున్నాను. అంటే ఇంతగా గతంలో మీరు వెళ్ళి నేర్చుకుని వచ్చారు కదా, టచ్ ఉంది కాబట్టి. అంటే బేసిక్స్ నేర్చుకోవడం తప్పలేదు కదా, అంటే బేసిక్స్ తెలిసి ఉండాలి. నాకు అడిగితే
ప్రతి ఎవరైతే యాక్టర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఒకటి రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తేనే బెటర్. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్తో కనెక్షన్ ఉంటుంది. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మేకప్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎలా వర్క్ అవుతుంది, యాక్టర్స్తో ఇంట్రాక్షన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు డైలాగ్స్ ఎలా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఏడీగా వర్క్ చేస్తే యాక్టర్స్ని అందరినీ ఒక్కటే రోల్ అందరినీ చూడొచ్చు. లైవ్గా చూసి మనం స్క్రీన్ మీద చూస్తే వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు తెలిసి వస్తాయి కదా. నష్టం ఏముంది? అవును, వాళ్ళు చేసిన కష్టం అంతా కూడా కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. లైవ్ ఎడిటింగ్ కూడా తెలుస్తుంది ఎడిటర్స్ తో కూడా. అంటే ఎడిటింగ్ దాకా అవసరం లేదు, ఇవి బేసిక్ నేర్చుకుంటే చాలా అనేది నా ఉద్దేశం. అవునా? మళ్ళీ ఎడిటింగ్ అంటే పెద్ద ప్రాసెస్ అది. అంటే ఎడిటింగ్ బేసిక్ నేర్చుకోవడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే కంటిన్యూటీ మిస్టేక్స్ ఉండవు. మనం గ్లాస్ రైట్ లో పట్టుకున్నామా, నెక్స్ట్ షాట్ కి లెఫ్ట్కి వెళ్ళిందా, లేకుంటే గ్లాస్ కింద ఉందా పైన ఉందా, మనం గోకుంటున్నామా, ఈ డిఫరెన్సెస్ అర్థమవుతాయి. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది తెలిసి వస్తుంది. చిన్న చిన్నవి కూడా మనకి మైన్యూట్ థింగ్స్ కూడా మనకు మనం రెక్టిఫై చేసుకోవడానికి బెనిఫిట్ అది. సీ, నేర్చుకుంటే నష్టం ఏముంది అబ్బా, అంతే మంచిదే. అది ఒక యాక్టర్స్కి కావాలి కూడా. అంటే సీనియర్స్ అందరూ ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు, వాళ్ళందరూ అబ్జర్వేషన్ చేసి 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 ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే, ఎక్కడో అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కదా.